గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు, మేమేం పనులు చేస్తున్నావన్నీ చూస్తున్నారు, దానిపైన నిర్ణయం చేస్తున్నారు. కానీ నేను ఆలోచించింది ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని. నేను మొన్న మీరు చూస్తే 4000 రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛను పెంచాం. నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు, 35 రూపాయలు పెట్టాడు ఆయన, దాన్ని 70 రూపాయలు చేశాను. ఆ తర్వాత 200 రూపాయలు చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి 5 ఏళ్లలో 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. ఈరోజు 3000 నుంచి 4000 రూపాయలు చేశాం. సంవత్సరానికి 35000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూస్తే చాలా మంది పింఛన్లు వచ్చేవాడు చూస్తామంటే 395 మందికి పింఛన్లు వస్తున్నాయి. అంటే ఈరోజు మొత్తం 2488 జనాభా ఉన్నారు, 851 ఇండ్లున్నాయి. కానీ అందులో 2 ఇండ్లకు ఒక ఇంటికి పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది చాలా అంటే చాలదు. ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను, కానీ ఇంకా రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు. అందుకని ఒకేసారి మీరు చూశారు, నేను ఒక హామీ ఇచ్చాను, ఏప్రిల్ నుంచి పింఛనిస్తానని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా పింఛనిచ్చి ఒకేసారి 7000 రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. అంతేకాదు, మొన్నైతే మొదటి తారీఖు హాలిడే వస్తే ఉద్యోగస్తులు బాధపడతారని ఒకరోజు ముందే పింఛనిచ్చాం. అంటే ఒక పట్టుదల పెట్టుకుని, అది కూడా నేను ఒకే మాట చెప్పాను, ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో అనే పేరుతో నేను గాని మా ఎమ్మెల్యేలు గాని మా అధికార యంత్రాంగం కలెక్టర్ మొదలుకొని అందరూ కూడా ఈ పేదవాళ్ళ ఇండ్లకు రావాలి, మీ కష్టాలు నేరుగా తెలుసుకోవాలి, ఇచ్చే సహాయాన్ని కూడా మేము ఇచ్చినప్పుడు ఉండే తృప్తి, రెండోది మీ కష్టాలు చూసి మీతో కూడా అనుసంధానం అయితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో చేశాం. ఈ ఇంట్లో నేను చూశాను ఆర్థిక ఇబ్బందులుంటే 10వ తరగతి చదువుకునే అమ్మాయి నిలిచిపోయింది. ఆ అమ్మాయి పట్టుదల కూలి పని చేపిచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ అమ్మాయి పట్టుదలతో 10th క్లాస్ ప్రైవేటుగా పెట్టి పాస్ అయ్యింది. కొడుకును చూశాను, ఆ అబ్బాయిని ఏం చేశారంటే చదువుకోనియకుండా 9వ తరగతి చదువుతా ఉంటే మెకానిక్ పంపించారు, 300 రూపాయలు వస్తుందని. తండ్రి మామూలుగా ఈ కూలీ పని ఎక్కడ ఇండ్లు నిర్మాణం చేసి అక్కడికి వెళ్తున్నారు. తల్లి అయితే అక్వాకల్చర్ పక్కన చేపలు అవన్నీ ఉంటే అక్కడ పనిచేస్తుంది. మొత్తం ఆ కుటుంబం బ్రతకడానికి పిల్లల్ని కూడా చదువుకు మానేశారు. ఇంకో పక్క ఇల్లు కట్టుకున్నారు. ఆ రోజు ఇల్లు కడితే ఆ డబ్బులు దగ్గర దగ్గర మీరు చూస్తే 65150 రూపాయలు ఇవ్వకుండా 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఆ ఇద్దరి పిల్లల్ని మళ్లీ చదివించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం. తప్పకుండా ఆ పిల్లల్ని చదివిస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. అవసరమైతే ఆ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో పెడతాం, ప్రభుత్వం చదివిస్తాం, అబ్బాయిని కూడా చదివించమన్నాను. చదివించిన తర్వాత అవసరమైతే తొందరలోనే మనం అనుకున్న ప్రకారం తల్లికి వందనం కింద ఇద్దరికి కూడా 30000 రూపాయలు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హామీ